వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల రెండవ జాబితాలో మరి స్థానం పొంది ఇప్పటికే మరి ప్రచారం అయితే ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆసిఫ్ గారు ప్రస్తుతం అయితే గడపగడపగా ఆయన తిరుగుతున్నారు, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, పశ్చిమ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయం మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆసిఫ్ గారు చెప్పండి, ప్రస్తుతం మీకు రెండవ జాబితాలో ఇన్ఛార్జిగా మీరు వచ్చారు, ఆ తర్వాత ఇంటింటికి గడపగడపగా ప్రారంభించిన నేపథ్యంలో ఎలా ఉంది ఇక్కడ మరి ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది, మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇక్కడ? చాలా బాగుందండి రెస్పాన్సు. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. జగనన్న మాకు చేయూత ఆసర అమ్మఒడి అన్ని పథకాలు మాకు ఇంటికే చేకూరుస్తున్నారు, మేము జగనన్నకు తోడుగా ఉంటాం, జగనన్నకే మళ్ళీ గెలిపించుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, భీమిలిలో పెద్ద ఎత్తున సభ జరిగింది, సిద్ధం అంటూ ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారణ పూరించారు. ఇక్కడ ప్రజలు మరి సిద్ధంగా ఉన్నారా మిమ్మల్ని గెలిపించడం? 100% సిద్ధంగా ఉన్నామండి. మేము జగనన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలకు అనుగుణంగా మేమందరం కలిసి పనిచేస్తాం. తప్పకుండా మేమంతా తోడేళ్లతో జగనన్నతో కలిసి తోడేళ్లతో యుద్ధం ఆడడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గం చాలా కీలకమైన ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మన విజయవాడలో, ముఖ్యంగా ఆసిఫ్ పేరు రాంగలోనే ప్రజల్లో ఎటువంటి స్పందన వచ్చింది మీరు గమనించింది? ఏం గమనించింది? మంచి స్పందన వచ్చిందండి. ఒక సామాన్య కార్యకర్తకి గుర్తించారని చెప్పి, ఒక కార్పొరేటర్గా ఎదిగి అతను గుర్తించారని చెప్పేసి, మా ముందు మా క్యాడర్లో తర్వాత పబ్లిక్లో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరూ కూడా ఒకటే చెప్పుకుంటున్నారు, ఆసిఫ్ గతంలో పార్టీ కష్టకాలంలో జెండా మోసాడు, అతనికి గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం కల్పించారు, అతనికి మేమందరం తోడుగా ఉండాలి, అతన్ని మేము తప్పకుండా గెలిపించుకోవాలి, పార్టీకి కష్టకాలంలో జెండా మోసాడు, ఆయన్ని గుర్తించారు, మనం అందరం కలిసి ఆయనకి గెలిపించుకోవాలని చెప్పేసి, ఇది నేను చెప్పడం కాదు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం ఫస్ట్ నుంచి ముస్లిం మైనారిటీలకు సంబంధించిన అభ్యర్థులు చాలామంది గెలిచారు, పార్టీలు కూడా అటువంటి అభ్యర్థులకే ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్న నేపథ్యంలో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే గతంలో ఇక్కడ ముస్లిం మైనారిటీలు చాలామంది ప్రాధాన్యత వహించారు, ఎంకే బేగ్ కానివ్వండి, లేకపోతే ఆసిఫ్ పాషా గారు కానివ్వండి, ఎంకే బేగ్, ఆసిఫ్ పాషా, జలీల్ ఖాను, నాసర్ వలీ, ఆ టైంలో ఎవరు ఇక్కడ క్యాండిడేట్ లేని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాసర్ వలీ గారికి అవకాశం ఇచ్చి ఇక్కడ ముస్లిం మైనారిటీలకు నేను పెద్దపీట వేయాలి, ఇక్కడ ముస్లిం మైనారిటీలు సీట్ ఇది వాళ్ళకే కేటాయించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలామంది టీడీపీ నుంచి మీకు ప్రత్యర్థులుగా చాలామంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరైతే మీకు ప్రత్యర్థి అనుకుంటున్నారు, ఎవరైతే నిలబడితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు ఎవరైనా ఒకటేనండి, యుద్ధం మొదలైంది, వెనకడుగు వేసే ప్రసక్తి లేదు, ఆడు ఎంతటి వాడైనా సరే మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలే మాకు న్యాయ నిర్ణేతలు, ఇప్పుడు ప్రజా సంక్షేమంలో మేము నిలబడిన తర్వాత వెనక చూసే ప్రసక్తి లేదు, ఆడు ఎంతటి బలవంతుడైనా సరే ముందుకు దూసుకెళ్లడమే కానీ అది వెనకడిగే ప్రసక్తే లేదు. ఆసిఫ్ గారు ఒక మాట అయితే వినిపిస్తుంది, మీ పార్టీ నుంచి గతంలో గెలిచినటువంటి జలీల్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈసారి మళ్ళీ బరిలోకి రావచ్చు అని కూడా ఒక పార్టీ పేరు వినిపిస్తుంది. అంతేకాకుండా తెలుగుదేశం నుంచి ఎంఎస్ బేగ్ కూడా బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది, వీళ్ళు అసలు మీకు ప్రత్యర్థులు అనుకుంటున్నారు? వాళ్ళు ముందు ఏ పార్టీ వాళ్ళకి తెలుసుకోమని చెప్పండి, వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పరిగెడుతున్నారే తప్ప వాళ్ళకి ఒక నిర్ణయం ఒక సముచిత స్థానం అనేది ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళు కాసేపు తెలుగుదేశం అంటున్నారు, కాసేపు జనసేన అంటున్నారు, ఆ కేఏ పాల్ ఇక్కడ పార్టీ పెట్టలేదు, పెడితే ఆడవైపు కూడా వెళ్ళిపోతారు టికెట్ కోసం. గతంలో వాళ్ళు చేసిన ద్రోహాలు, పార్టీని నమ్మి జగనన్న ఆయనకి సీట్ ఇస్తే ఇక్కడ ముస్లిం మైనార్టీలకి అందరికీ గాలి వదిలేసి వెళ్ళిపోయిన నాయకుడు జలీల్ ఖాన్, తన జేబు నింపుకోవడానికి తన పదవి కోసం అని చెప్పేసి ముస్లిం మైనార్టీలకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నమ్మి సీట్ ఇస్తే ఆయన వల్లే ఈసారి మాకు ఇంత లేట్ అవడానికి కారణం ఆయన వల్లే మాకు ఈ సీటు పోయింది. గతంలో మల్లికా బేగం గారికి అడ్డుపడి మన సీటు పోగొట్టాడు ఆయన, ఒకసారి పార్టీ మారి ఒక సీటు పోగొట్టాడు. జలీల్ ఖాన్ మాటలకి ఏదో పిటల దొర వేషాలకి ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఆయన డ్రామాలు ఆయన మొత్తం జన ఇక్కడ పశ్చిమ నిజ ప్రజలకు అర్థమైపోయింది, మళ్ళీ జలీల్ ఖాన్ కాదు కదా ఇంకెవరు వచ్చినా సరే నమ్మే స్థితిలో లేరు అని అర్థం. ప్రస్తుతం ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఆయన ఇన్ఛార్జిగా పక్కనే సెంట్రల్కి వెళ్ళారు, ఇక్కడ నుంచి ఆయన వర్గం నుంచి కానీ ఆయన కార్యకర్తల నుంచి కానీ ఎటువంటి మరి మద్దతు వస్తుంది మీకు? తప్పకుండా అందరూ సహకారం ఉంటున్నారండి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు అటువైపు కూడా ఆయనతో పరిచయాలు ఉన్నాయి, ఒకేసారి 5 సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయంగా ఉన్నారు, కొంతమంది వెళ్ళి అన్నా అని చెప్పి పలకరించడంలో కానీ వెళ్ళి కలిసి రావడంలో కూడా తప్పులేదు. ఇక్కడ గెలవాలి, సెంట్రల్ నియోజకవర్గం గెలవాలి, తర్వాత తూర్పు నియోజకవర్గంలో కూడా గెలవాలి, మా ఎంపీ గారు కూడా గెలవాలి. ఎంపీ గారు వచ్చిన తర్వాత మాకు చాలా బలం పుంజుకుంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ గారిని వాడుకొని మెడపెట్టి గెంటేసిందని చెప్పేసి
చాలా బాధపడుతున్నారు కేశినేని నానిగారు. ఆయన వాళ్ళ మామనే వదలలేదు, ఎంపీ గారు ఒక లెక్క. అలాగే ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు, మాయ హామీలు ఇచ్చి. ఆయనకి తెలియదేముంది, చంద్రబాబు నాయుడికి వెన్నుతో పెట్టిన విద్య ఇది. తప్పకుండా కేశినేని నానిగారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు. కేశినేని నానిగారు రావడం మాకు ఈ 7 కాన్స్టిట్యూన్సీలో కూడా బలం గుంజుకుంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. 175కి 175 నియోజకవర్గాలు కైవసం చేసుకోవడం కూడా ఖాయం అని చెప్పి. మీ నియోజకవర్గం సంబంధించి దాదాపు 20 నుంచి 22 మంది కార్పొరేటర్లు ఉన్నారు, కార్పొరేటర్లను గెలిపించుకున్న పరిస్థితి కూడా ఉంది. చాలా బలంగా కూడా పార్టీ ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో కార్పొరేటర్ల నుంచి మీకు ఎటువంటి సహకారం ఉంది? పూర్తి సహకారం ఉన్నాయండి. కార్పొరేటర్లు అందరూ నా వెనకాలే తిరుగుతున్నారు, నాతోనే వస్తున్నారు. కాకపోతే ఏంటంటే నేనైతే ల్యాష్ దాకా తిరుగుతాను, వాళ్ళు కొద్దిగా 1 గంట 2 గంటలు తిరిగి నాకు తోడుగా ఉంటున్నారు, నాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. తప్పకుండా పార్టీ ఆదేశాలు ఇది, నేనైనా పనిచేయాల్సిందే, వాళ్ళైనా పనిచేయాల్సిందే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు. మా పార్టీ కార్పొరేటర్లు నాకు తోడుగా ఉండగా ఇంకెవరికి తోడుగా ఉంటారు చెప్పండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకే ఖచ్చితంగా ఈసారి ఇస్తున్నా అన్నారు. ఆసిఫ్ గారు గెలుపు గుర్రమేనా? 100% గెలుపు గుర్రం. మంచి 25 నుంచి 25 వేల మెజార్టీతో గెలుస్తాను. తప్పకుండా ఈ సీటుని గెలిచి నేను బహుమతిగా జగనన్నకి ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇది ఆసిఫ్ గారు చెప్తున్నారు. ఏదైతే 175 నియోజకవర్గాల్లో మరి ఒకసారి ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గాన్ని గెలిపించి ఆసిఫ్తో పాటు మరి 175 నియోజకవర్గాల్లో మరి పశ్చిమ నియోజకవర్గం ఒకటిగా ఉంటుంది. ఇది తనకు బహుమతిగా జగన్కు బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా ఉందని కూడా ఆసిఫ్ గారు చెప్తున్న నేపథ్యంలో మరి కొంత చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది కూడా. భవిష్యత్తు రాజకీయాల్లో ఆసిఫ్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తారని కూడా మరి కొద్ది రోజుల్లో తెలుపుతున్నాం.